రానున్న రోజుల్లో రైతు వేదికలు పంటల అధ్యయన కేంద్రాలుగా మారనున్నాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మారం మండలంలో 4 రైతు వేదికలను ఆయన ప్రారంభించారు. రైతు వేదికల ద్వారా పంటల దిగుబడితో పాటు రైతులకున్న సందేహాల నివృత్తి కోసం ఓ మంచి వేదికగా ఉపయోగపడతాయని తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. మొదటగా మండలంలోని మల్లాపూర్ గ్రామంలో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణతో కలిసి ఆయన ప్రారంభించారు. అదే గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం భూమి పూజ చేశారు. తర్వాత కటికినపల్లి గ్రామానికి చేరుకున్న ఆయనకు మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో నిర్మించిన రైతు వేదికను మంత్రి కొప్పుల ప్రారంభించారు. ఇక ఇదే కార్యక్రమంలో మండలంలోని 86 మంది లబ్ధిదారులకు 86,09,976 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు 29 మందికి 9,25,500 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. అనంతరం బొటనపర్తి దొంగతుర్తి గ్రామాల్లో నిర్మించిన రైతు వేదిక భవనాలను ఆయన ప్రారంభించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రైతుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారన్నారు. రాబోయే రోజుల్లో రైతు వేదికలు రైతు అధ్యయన కేంద్రాలుగా మారబోతున్నాయని వెల్లడించారు. రైతులు కూడా రైతు వేదికలను ఉపయోగించుకుని పంటల దిగుబడిపై చర్చలు జరుపుకోవాలన్నారు. ఈ వేదికల ద్వారా రైతులకున్న సందేహాలను తీర్చుకుని రైతులు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ ధ్యేయం అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి అనేక చర్యల యొక్క ఫలితాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా కనబడుతూ ఉన్నాయి. 6 సంవత్సరాల కాలంలోనే అద్భుతమైనటువంటి ఫలితాలను అందించినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వ్యవసాయ రంగంలో అధునాతనమైనటువంటి పద్ధతులను రైతులను చైతన్యవంతం తీసుకురావడం ద్వారా మరింత మరి అభివృద్ధికరమైనటువంటి వ్యవసాయాన్ని చేయవచ్చనే ఉద్దేశంతో ఈ రైతు వేదికలు అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ ఉన్న రైతులకు ఒక ఐక్యతను సాధించాలి. వాళ్ళు పండించినటువంటి పంటకు వారే గిట్టుబాటు ధర నిర్ణయించుకునేటువంటి పరిస్థితి రావాలి అనేటువంటి ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రైతు వేదికల నిర్మాణం జరిగింది. దాదాపుగా మరి జిల్లాలోనే ఇప్పటికీ 50% రైతు వేదికల నిర్మాణం 100% అయి మరి వేదికలు ప్రారంభించుకోవడం ఒకటొకటిగా జరుగుతూ ఉంది. రైతులకు ఒక షెల్టర్, రైతులకు ఒక ఆలోచన చేసేటువంటి అధ్యయన కేంద్రంగా ఇది మారబోతూ ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఈ సౌకర్యాన్ని రైతు సోదరులు వాడుకోవాలి. మీకు ఒక అధికారిని కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏం కావాలి, ఎప్పుడు ఎట్లా చేయాలి, ఏ పంట వేస్తే దేని ఫలితం ఎట్లా ఉండదో ఎప్పటికప్పుడు చెప్పేటువంటి వ్యవస్థను నిర్మాణం చేసి మీకు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి రానున్నటువంటి కాలంలో రైతులు మరింత అభివృద్ధికరమైనటువంటి పద్ధతిలో అధునాతనమైనటువంటి పద్ధతులలో ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి గారి ధ్యేయంగా